చేతి నిండా సంపాదన, ఊహించని విధంగా సొమ్ముతో కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండొచ్చంటూ మాయమాటలతో పలువురు యువకులను విదేశాలకు పంపుతున్నారు కేటుకాలు. ఉద్యోగ అవకాశాలకు ఆశపడి అక్కడికి వెళ్లిన యువతను మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, సైబర్ నేరాలకు ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్టం నుంచి కంబోడియా చేరిన యువతపై సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి ద్వారా దళారుల గుట్టు రట్టు చేసేందుకు సిద్దమయ్యారు. ఉద్యోగ వేటలో ఉన్న యువకులే లక్ష్యంగా చేసుకుని కొందరు దళారులు మాయమాటలతో వారిని విదేశాలకు చేరవేస్తున్నారు. సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్ వంటి దేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి ఉద్యోగాల్లో చేరి ఏడాదిలో ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవచ్చని ఆశ చూపిస్తున్నారు. ఇదంతా నిజమని భావించిన యువకులు అడిగినంత డబ్బులిస్తున్నారు. ఉచ్చులో చిక్కుకున్న యువతను దళారులు దుబాయ్ మీదుగా కంబోడియాకు అక్రమంగా తరలిస్తున్నారు. చైనా మాయగాళ్ల చేతికి అప్పగిస్తున్నారు. వీరి పాస్పోర్ట్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుంటున్న ఆ ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పావులుగా వాడుకుంటున్నట్లుగా ఇటీవల పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫెడెక్స్ కొరియర్లో మాదక ద్రవ్యాలు, సిమ్ కార్డులతో అసాంఘిక కార్యకలాపాలు, ఇన్వెస్ట్మెంట్ మోసాలకు పాల్పడటంలో వీరిని ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల్లో అధిక శాతం ఇవే ఉండటంతో వీటి మీద దృష్టి సారించారు. కంబోడియా కేంద్రంగా ఇవన్నీ సాగుతున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు చైనా కేటుగాళ్లు ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రధాన నగరాల్లోని యువకులకు కమిషన్ ఆశ చూపి ఇక్కడే నకిలీ సంస్థలు ప్రారంభించి సైబర్ నేరాలకు పాల్పడ్డారు. పోలీసు కేసులు, బ్యాంకు లావాదేవీలు స్తంభింపచేయటంతో తమ పంథా మార్చారు. దేశం నుంచి యువతను అక్రమంగా విదేశాలకు రప్పించి వారిని టెలికాలర్స్ గా తయారు చేస్తున్నారు. ప్రతి ఏడాది రాష్ట్రం నుంచి ఉపాధి, ఉద్యోగం, ఉన్నత విద్యావకాశాలకు లక్షలాది మంది విదేశాలకు వెళ్తున్నారు. వీరిలో ఆఫ్రికా దేశాలకు వెళ్తున్న వారిని అక్కడి డ్రగ్స్ ముఠాలు కమిషన్ ఆశ చూపి ఏజెంట్లుగా మార్చుకుంటున్నారు. గతేడాది డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు ఒక మహిళను అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన ఒక ముఠా ఉద్యోగం ఇప్పిస్తామని అక్కడికి రప్పించి మత్తు పదార్థాలు చేరవేసే ఏజెంట్గా మార్చినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. తాజాగా కంబోడియాలో చైనీయులు తెలుగు యువతను సైబర్ నేరాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం దుబాయ్, కంబోడియా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాలకు వెళ్లిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా యువకులు ఏ దేశాలకు వెళ్లారు, వారిలో ఎంతమంది కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. అక్కడ లభించిన సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతున్నారు.